ఉంటున్నా మరో బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నాయి 8 ప్రత్యేక బృందాలు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అయితే కాల్పుల కేసులో ప్రధానంగా భూ వివాదమే కారణమంటూ ప్రస్తుతం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా ఈ కోణంలో దర్యాప్తులో భాగంగా పోలీసులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని లేక్ వ్యూ ఫ్లాట్ ఓనర్స్ వారు ఇప్పటికీ పోలీసులకు వివరించారు. గతంలోనే శ్రీనివాస్ రెడ్డిపై కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశామంటూ ఆ లేక్ వ్యూకి సంబంధించినటువంటి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులకు అదే సమాచారం ఇచ్చారు. ఇక శ్రీనివాస్ రెడ్డి కాల్పులకు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వారు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేక్ వ్యూ విలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రస్తుతం ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ రకంగా కొనసాగుతూ ఉంది, ఇప్పటి వరకు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరి పైన అనుమానం ఉంది అనేటువంటి విషయంపైన పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు అనేటువంటి విషయాన్ని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలను ఏ రకంగా ఆరా తీస్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా ఎవరెవరి పైన అనుమానాలు ఉన్నాయనేటువంటి దానిపైన పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తున్నారు అనేటువంటి విషయాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, మధు, ప్రస్తుతం నిన్న కాల్పుల ఘటనలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కొంతమంది అనుమానితులను అయితే అదుపులో తీసుకున్నారు. మత్తారెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, మరో ముగ్గురిని అనుమానితంగా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ నుండి పూర్తి వివరాలు రాబడుతున్నారు. అంటే నిన్న ఉదయం ఏ సమయానికి ఇంట్లో నుండి బయటకు వెళ్లారు, తరచూ ఎవరెవరిని కలుస్తూ ఉండేవారు అనేటువంటి విషయాలు డ్రైవర్ కి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ మొత్తం కాల్పుల ఘటనలో అటు క్లూ స్ట్రీమ్స్ సేకరించినటువంటి ఆధారాల కేంద్రంగా కూడా చూస్తే 2 టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ పోలీసులకి లభించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకటి 9mm పిస్టల్ నుండి వచ్చేటువంటి బుల్లెట్ గా ఇప్పటివరకు పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అంటే 9mm అంటే కేవలం పోలీసులు వాడేటువంటి వెపన్స్ తో పాటు కొంతమంది గ్యాంగ్స్టర్స్ దగ్గర వాడేటువంటి వెపన్ గా 9mm పిస్టల్ ఉంటుంది. అయితే ఎవరన్నా గ్యాంగ్స్టర్ అంటే నయీం అనుచరులు ఏమన్నా ఇటువంటి దారాన్ని కొడిగట్టారనేటువంటి అనుమానం కూడా పోలీసులకు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ లభించినటువంటి బుల్లెట్ కేంద్రంగా మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నడుస్తుంది. దీంతోపాటు అక్కడ సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో కేవలం సైంటిఫిక్ ఎవిడెన్స్ ని పోలీసులు కేసుతో ఆధారంగా పరిగణించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లభించినటువంటి బుల్లెట్సే క్రియాశీలంగా దర్యాప్తులో వ్యవహరించనున్నాయి. ఏ గన్ నుండి బుల్లెట్ వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాథమికంగా మనకి అటు పోలీస్ అఫీషియల్స్ నుండి వస్తున్నటువంటి క్లూ ప్రకారం అది 9mm పిస్టల్ నుండి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఆ 9mm పిస్టల్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా గ్యాంగ్స్టర్ అన్న అయిండాలి, లేదంటే పోలీసుకు సంబంధించినటువంటి విచారణ అయిండాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంతో పాటు రిమైనింగ్ నిన్న అటు లేక్ విల్లాకు సంబంధించినటువంటి ఫ్లాట్ ఓనర్స్ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళు చెప్తుంది ఏమనగా గతంలో సైతం శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి వీళ్ళిద్దరూ కూడా తమ ఫ్లాట్స్ ని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. గతంలో వాళ్ళ ఇద్దరు పైన కూడా రాచకొండ సిపికి సైతం తాము ఫిర్యాదు చేశాము, అయినా సరే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ పోలీసులు తీసుకోలేదు అనేటువంటిది లేక్ విల్లా ఫ్లాట్ ఓనర్స్ చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ని కూడా మరొకసారి పోలీసులు వెరిఫై చేయనున్నారు.
Yes, sir. Thank you, Pranita. Right.